చలో చేతలో కారు వచ్చిందే. నువ్వెక్కడికిరా? ఎక్కడొక్క డబ్బు చూసుకోని ఆ చేతిలో పెట్టినా అది నా చెల్లె కందా. జాగ్రత్త చూసుకోవద్దేంది. నేను కాలిన పడుతున్నాయా? రెండో చరణం కూడా షూటింగ్ సులువుగా ఉంటుంది. కష్టమేనే. ఏంటి ఈ మాత్రం దానికి అంత తయారైపోయావా? మరీ అంత రాజుకుతనం పడికిరాదు. కమాన్ కమాన్ అయితే. కంటి చూపుల బాకులు నీ కళ్ళ కలువ రేకులు చాలు చాలు ఈ విరసాలు. మనసు నమసి లేదు ఒకరితో నువ్వు మాట్లాడేది ఇంకొకరితో. నేను పంచుకోలేను, వదిలి పెడితే చాలు నువ్వు బతికిపోతాను. కాదు కాదు పొమ్మంటే చేదు చేదు నీ వలపంటే వాదులాడను ఇంకా నీ దరికే రాను. మేలు మేలు నీ సరసాలు చాలు చాలు ఈ విరసాలు. అబ్బా అరిచేసి గొంతు పాడైపోయిందిరా. ఓ కొండగారా రండి రండి. ఏమిటి విస్కీ తాగుతారా? కాదురా నేను రక్తం తాగుతాను. మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా నీకు? గుడ్. ఇందాక డాన్స్ లో ఏం చేసావురా? కొంప తీసి ఇప్పుడు నన్ను చేసి చూపించమన్నావు కదా. డాన్స్ మాస్టర్ చూపించిందండి, నువ్వు చేసిందండి. ఓ అదా అది నేనున్నానంటే నా అభిమానులు స్టెప్స్ వేస్తానుకుంటారు కదా. అందులో లేదు మంచి సితారు పెట్టు. అందుకని దూరంగా ఉండమంటే కావాలని దగ్గరగా కావాలంటా అనమాట. నా హీరోయిన్ నా ఇష్టం. కొండే గారండి గొంతు బాగోలేదండి, కొట్టకండి. తీసుకుంటారా సార్? సార్ సార్ తీసుకుంటారా? చెప్తాను ఏమిటి మామ ఇదంతా? మామా ఎక్కడికి మావా హీరో మీ చేసుకుంటావా? చేసుకోవడం కాదు, చర్మం వచ్చి చేతి అంతటి వాడు అను ఎంతగా ఎవరు చేస్తామంటే చూస్తా కమ్మంటానండి. మాకు సిల్లర్ వచ్చి ఏకాలవుతుంది. అయ్యే అడు ఎక్కడికి పోతారా? ఇప్పటికి 5 లక్షలు ఖర్చు పెట్టారు, అర్థాంతంగా మారేసిపోవడం మీ ఇష్టమైన. ఎవరిస్తాడా డబ్బు? మీ బాబిస్తాడా? 5 కాబట్టి 6 లక్షలు మీ మోహన్ బాధిస్తాం. అంతేగాని అభిమానం తప్పులు పెట్టడం మామూలు కదా. డాన్స్ చేస్తావురా? మాట్లాడడం కానీ సరికాదురా. చీపులు పుచ్చుకున్న సినిమాలు చేత 6 లక్షలు చేస్తా అంటే 6 లక్షలు డాన్స్ చేస్తావురా? ఎవరి కొంప దోచేస్తానురా? నీకు చక్కబోస్ చేస్తాను, దాన్ని కూలీలు చేస్తాను. నీకెందురా చేస్తావురా? కూలీలు చేస్తావు, ఎవరు చేస్తావు? నా చెల్లెలను నట్టేట ముంచి ఎవరు చేస్తావురా? సార్ అడి మాటలతో మీకేంటి? సరిపెద్ద నాశనంలో అది ఎవరికి వెళ్ళదంటే వసయ్య ఈ విషయంలో నువ్వు కల్పిస్తున్నావు అంటే అది కాలు చేతులు ఇచ్చేసాను. నీకు తల తీసేస్తాను చేస్తా. ముందు వెళ్ళి తీసిపోయి పోలీసు చెప్పండి. తీసుకెళ్తావా? నీకు దండం పెడతాను. కావాలంటే హీరో గారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. మా మామ నేను చేయకండి, ఎట్టాగానే ఈ సినిమా పూర్తి చేస్తాను బాబు. అయితే వారి ఇక్కడ ఇంకో క్షణం ఉంటానికి వెళ్ళలేదు. సరేనా? మాట్లాడరే. అలాగేనండి. నీతో పాటు ఆ రాస్కల్ షూటింగ్ రావడానికి వెళ్ళలేదు. అలాగేనండి. నీకు సంబంధించిన విషయాలు దేనిలోనూ వాడు చూస్తూ ఉంటానికి వెళ్ళలేదు. అలాగే. Oh!
a big tower in the station. Oh, okay, all right. Here? Yeah. Hey, come on. Shooting will be bad for you, yeah. Am I bound, yeah? Mama, we can't get it. అలా ఎందుకు అనుకుంటాం? నిన్ను తన ప్రాణంలో ప్రాణంగా చూసుకునే మనిషి ఎలా వదిలి వెళ్ళిపోతాడా? నీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు. రాడు రవి గారు, పట్టుదలగల మనిషి. శేఖరం గారు పెట్టిన షరతులు కొట్టుకున్నానని కోపం వచ్చింటుంది. అలా ఒప్పుకోకపోతే జైల్లో పెట్టుండేవాళ్ళు కదండి. అదేం తెలుసుకోకుండా నాతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొండయ్య వెళ్ళింది నీ మీద కోపంతో కాసేతారు. ఈ వాతావరణంలో ఇమ్మడి లేకపోయాడు. తను పక్కనుంటే నువ్వు విరకాటంలో పడతావని తప్పుకున్నాడు. కాదండి, నేను డబ్బు మోజులో పడిపోయానని తన లెక్క చేయలేదని అనుకుంటాడు. రవి గారు, నేను ఇక్కడ ఉండలేనండి. మా ఊరు వెళ్ళిపోతాను, మా మామ దగ్గరికే వెళ్ళిపోతానండి. తప్పకుండా విడుదల పని. కొండయ్యను విడిచి నిన్ను ఇక్కడ ఉండమని నేను మాత్రం చెబుతానా? కానీ ఒక చిన్న మాట, మూడొంతులు పూర్తయిన సినిమాని అర్థాంతరంగా విడిచి పెడితే అంత డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఏమవుతారు? వాళ్ళ దగ్గర నా మాట ఏమవుతుంది? ఆలోచించు. కానీ నేను మామలేక ఉండలేనండి. సరితా దేవి, కొండయ్య మనసారా కోరుకునేది తెర మీద నీ బొమ్మ చూడాలని. ఊరంతటికీ కనిపించేట్టు నీ బొమ్మ ఉన్న పెద్ద పోస్టర్ ప్రేమగా అతికించాలని. ఈ మాత్రం తృప్తి అతను దక్కకుండా చేస్తావా? షుగర్ వేసుకుంటావా మానేసావా? ఇంకెంతకాలం, ఒక్క నెల రోజులు ఓపిక పట్టు. పిక్చర్ పూర్తవుతుంది. నిన్ను మీ ఊరు తీసుకెళ్లి నీకు కొండయ్యకి నీ దగ్గర ఉండి పెళ్లి చేయిస్తా కదా, సరేనా? అరే పాటిస్తే ఏమిటి చిన్నపిల్ల? టాప్ సర్వి టీ తీసుకో. టీ బాధల్ని కష్టాలని మరిపిస్తున్నాడు సీపిరి గిపిరి బాస్కి. అదే నీ అభిమాన రచయిత సీపిరి గిపిరి బాస్కి. చిరంజీవి సీతాలకి. సీతాలంటున్నాడు మనవరు మంచి కాదు కదా. కొండడి రిచ్చా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది. దెబ్బలు తగిలినాయన్నా? హా, బాగా దెబ్బలు తగిలాయి. మందులు ఇప్పిస్తున్నాను. అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు. నీ సల్లటి మాట, ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తావని ఆశిస్తున్నాను. దేశం పంతులు గారు రాసింది? హా, అదే దేశం పంతులు గారే, సత్యనారాయణ గారు. అయితే ఆయనే కొండడికి ఎత్తా ఉందో ఏంటో పాపం. సీతాలు దాని ప్రిత్తావిటయ్యా, చెప్పితాని. అవునే పాపం. అయ్యో, ఈ కొలి పెరిగినా బుర్ర పెరగలేదు. అసలేదు ఊరెళ్ళిపోతాను ఊరెళ్ళిపోతాను బుడసెట్టాందా? ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు. అదక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఏడమని అడుక్కు తినాలా. నిజమైన చెట్టి అయితే పెళ్లి చేద్దామంట. షూటింగ్ లో ఉన్నాను, రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపితే. ఎవరి కోసమరా ఎదురు చూస్తున్నావు? పిచ్చి కన్నా, నాకు తెలియదంట్రా, చేసిన పంతులు గోరు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట. సీతాలు ఈ రైల్లో దిగి ఉంటదిలే. అబ్బే, దాని గురించి కదే. కొన్నయ్యా, నీకు మనీ అర్థ వచ్చిందయ్యా? వేలు ముద్ర కేవలం పంపారు చూడు. సరితా దేవి, అరే మన సీతాలు ఏం రాసింది బాబు? చదువు కాసింత.